దళిత ఆదివాసీల సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విశాఖలో దళిత నాయకులు విమర్శించారు. పౌర గ్రంథాలయంలో దళిత ఆదివాసీ హక్కుల సాధనకై జరిగిన పరిరక్షణ సదస్సులో ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందని వారు ఆరోపించారు. దళిత సంఘాలు రాజకీయ పార్టీల నుంచి హాజరైన నాయకులతో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 28 ప్రభుత్వ పథకాలను సీఎం జగన్ నీరుగార్చారని దళిత నాయకులు దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే సంక్షేమ అభివృద్ధి పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సప్లాన్ నిధులను దారి మళ్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇదే విధానం కొనసాగితే సీఎం జగన్ ఘోర ఓటమిని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొండ్రు మురళి సహా దళిత నాయకులు పాల్గొన్నారు. మన సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఇప్పుడు చూసాం, మరి వాళ్ళ పరిస్థితి అలాగే. మహిళలు ఎంతమందిని రేప్ చేస్తే, దళితులు గిరిజనుల్ని మహిళల్ని రేప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ఎస్ ఇలా జరిగితే నేను ఒప్పుకోను ఈ ప్రభుత్వం రావడానికి వారు కారణమని ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా చెప్పలా. ఆయనకి ఏ విధంగా ప్రేమ లేదు ఎస్సీ ఎస్టీలు అంటే, ఒక 5 మినిస్టర్లు ఇస్తే మొత్తం జరిగిపోతుందనే ఒక ఆయన ఒక వేరే దీంట్లో ఉన్నాడు, వేవ్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎస్సీ ఎస్టీలు అలాగే బలహీన వర్గాలు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతుందని ఆలోచిస్తున్నారు. అన్ని విధాల ఈరోజు నష్టం, అన్ని విధాల నష్టం జరుగుతుంది. మరి అందుకోసం ఆలోచన మొదలుపెట్టారు ఇప్పుడిప్పుడే. ఈ ఎంతసేపు మతాన్నో కులాన్నో వెనకేసుకుని చూద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ జరిగేవి కాదు. ఇప్పటి వరకు కూడా ఉన్న అందరూ కూడా చదువుకున్న ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు. మేము ఈరోజు చూసాం దగ్గర ఒక 200 నుంచి 250 మంది నాయకులు వచ్చారు. అన్ని ఆర్గనైజేషన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ఎదిరిస్తామని ముందుకు రావడం జరిగింది.